ఆనంద్ గారి దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఆయన ఫస్ట్ కథ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. కథ కరెక్ట్గా ఉందా లేదా అన్న దాని మీద ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూర్చుని, కథ వచ్చిన తర్వాత దానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే వేసుకుని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేస్తూ కమర్షియల్గా కాన్సెప్ట్ తీసుకున్న ఒక కమర్షియాలిటీ యాడ్ చేసి చేస్తారు. అండ్ దానికి శిరీష్ గారు, సురభి, సీరత్, అవసరాలు శ్రీనివాసరావు, శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కలిసి అద్భుతంగా కాంప్లిమెంట్ చేశారు ఆ కథకి. అండ్ ఈ సినిమా ముఖ్యంగా నాకు చక్రి గారి కోసం ఆడాలని ఉంది, ఎందుకంటే అద్భుతమైన విజయం సాధించాలని కోరిక నాకు. ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు వస్తూ ఉంటాయి, అందరూ చేస్తూ ఉంటారు. శిరీష్ గారు మీకు కూడా నా రిక్వెస్ట్, ఇలాంటి కథలను ఎంకరేజ్ చేయండి, అద్భుతమైన సినిమాలు రావట్లేదని అందరికీ మీరు ఆన్సర్, మీ సినిమా ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా ఈ సినిమా నాకు ఆనంద్ గారితో, నాది అబ్బురావు గారిది సేమ్ ట్రావెలింగ్ అండి, థర్డ్ ఫీచర్ నాకు ఆనంద్ గారు నాది. ఆనంద్ గారితో చేసే ప్రతి సినిమా ఇన్నోవేటివ్గా ఉండాలి, ఏదో క్రియేటివ్గా కొత్త పాయింట్తో వెళ్ళాలి అని ఎప్పుడు ఒక న్యూ థాట్తో ప్రజెంట్ చేద్దామన్న ఈ ప్రాసెస్లో ఇది థర్డ్ మూవీ అండి. యాజ్ ఇట్ ఈస్గా ఆనంద్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ జానర్ ఆడియన్స్ కానీ, అండ్ దానికి ఒక మన మెగా ఫ్యామిలీ హీరో శిరీష్ గారు లాంటి కమర్షియల్ హీరో యాడ్ అయితే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది 100% ఈ ఒక క్షణం సినిమాతో ప్రూవ్ చేస్తున్నాం. ఈ టీజర్లో మీరు ఏదైతే కంటెంట్ చూసారో, ఎంత ఎగ్జైట్మెంట్ అయితే ఇచ్చారో, దీనికి ఒక 100 times కంటెంట్, ఎగ్జైటింగ్ కంటెంట్ థియేటర్లో ఒక 2.5 hours డ్యూరేషన్లో ప్యాక్డ్గా ఉంది. దానికి మా టీజర్ పెద్ద ప్రూఫ్ ఇది. దీనికి ఏమాత్రం 1% కూడా తగ్గకుండా సినిమా ఉంటుంది. విష్ ఆల్ ది వెరీ సక్సెస్ ఫర్ ఎంటైర్ అవర్ టీమ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ అవర్ మీడియా సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ మీట్ చేసినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్, మై ఫ్యామిలీ. ఇట్స్ బీన్ అ ప్రివిలేజ్ వర్కింగ్ విత్ ది ఎంటైర్ టీమ్ హియర్. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, చక్రి గారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. రియలీ హ్యాపీ దట్ ద టీజర్ ఇస్ అవుట్ టుడే అండ్ I've been really looking forward to it. It's been one of the most engaging scripts, a thriller which is where a lot of thought has been put into. Thank you, Anand sir. Kutta character chupinchinanduku and for presenting me in a different look, a new avatar, and I think creatively satisfying. I've really enjoyed acting and sharing screen space with Shirish. He's been one of the most enthusiastic co-stars I've ever worked with. His energy is really addictive and he just spreads that around on sets. And I wish all the best to our team and looking forward to the trailer soon. Thank you so much. This is my second time working with Anand, and there's no rocket science to it. I think he's one of the most sensible directors that the industry has today. And somehow I always relate. The minute he calls me and he says, I have a script, I just know I'll be on. Thanks, Anand, for writing such a layered character for me. It's been a while since I've played something emotionally overwhelming. I think with this look and everything, people kind of gauge me as this one, glamorous, since that's the favorite word in town. But Anand, of course, I really, not just with my character, but even with Surbhi's character, I think there's always more to how he writes about women. And I think that on its own is a great quality and a great script to be a part of. On the whole, it's a beautiful, beautiful story. And I've had very little screen presence, actually none with Shirish. But we, of course, have met on the sets, and he's also someone I feel who's going to be projected very differently in this film.
Just by seeing the teaser, I remember telling him that by far, I think this is the best that I have enjoyed watching him. And I'm sure he's going to reach the limits with this film. I'd like to thank my producers for having me on board and believing in me, and lots of love. This is just the teaser. We still have the trailer and the film to release. So wish us luck, and I hope you all like what we've created. Content unnodu ki maatlakkarle sir odlendi ipoda vachina vada release ayindandi kani release avadaniki 2 months munde ee story vini nachi ekkadiki pota vachina vada result evaina mana ee movie cheyapothuna ani confident commitment ichina na producer Chakri gariki na hero సిరీష్ గారికి నేను ఈ టైంలో థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సిరీష్ ఆల్మోస్ట్ లాస్ట్ సెప్టెంబర్ స్టోరీ విన్నారు, అప్పటి నుంచి ఈరోజు దాకా ఆయన జీవన్ ఒక క్యారెక్టర్కి పర్ఫెక్షన్ కావాలని ఆయన చేసిన హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్, దానికోసం రిహర్సల్, ఇట్స్ సింప్లీ ఫ్యాంటాస్టిక్. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఫర్ పుట్టింగ్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద క్యారెక్టర్. I thank producer Chakri garu and co-producers Satish garu and Rajesh garu for giving me an experienced technicians who are best at their work. Music Mani Sharma sir, DOP Shyam garu, Abur Ravi garu, editor Chota K. Prasad, and Vijay Kamisati, my creative director Sampath sir, and the whole team, the whole technician team. It's been fantastic working with them. They gave so much to the project. Ante vallandaru anta experience aina kuda idi first project laga feel chesi work chesaru, and I am very very thankful to them, and I am very happy to work with such a fantastic actors Surbhi, Sirat and Srinivas. And not only they gave life to the character, but they enhanced the character to the next level. I am very happy that how the movie has turned out. And మూవీలో ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్, స్ట్రాంగ్ కంటెంట్, ఒక ఎమోషనల్ కనెక్ట్తో ఉంటే ఎప్పుడు ఆడియన్స్ మీడియా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఈ ఒక్క క్షణం స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా వి కేమ్ టు దిస్ స్టేజ్. మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ యూ ఆల్వేస్ మోటివేట్ మీ, అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్వేస్, అండ్ హోప్ఫుల్లీ యూ సపోర్ట్ అస్ ఇన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడడానికి మరికొన్ని అకేషన్స్ ఉంటాయి, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇంటర్వ్యూ కానీ, బట్ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ చక్రి గారు, ఇంత మంచి కథను తీసుకొచ్చి ఇంత మంచి డైరెక్టర్ నాకు ఇచ్చారు, ఈ అవకాశం ఇంత అద్భుతంగా ఖర్చుకి ఇంత బాగా ఖర్చు పెట్టి ఒక మంచి సినిమా చేసినందుకు మా ప్రొడ్యూసర్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ తర్వాత ఆనంద్ విషయానికి వస్తే అగైన్ మళ్ళీ నాకు చాలా శ్రీరస్తు తర్వాత ఒక మంచి సినిమా చేద్దాం, అలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంత మంచి కథ తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలిసిందే, చాలామంది చూసుంటారు ఎక్కడ పోతో చిన్నవాడ ఎంత బాగుంటుందో. సో అలాగే ఈసారి కూడా ఒక కొత్త ఐడియా, ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకుని ఒక థ్రిల్లర్ విత్ సమ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ తోటి ఒక న్యూ ఐడియా తోటి వస్తున్నామండి. 2017లో చూసుంటే కొత్త రకం సబ్జెక్ట్ని ఆడియన్స్ అందరూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు, అలాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. సో అలాగే మా కొత్త క్షణం, ఒక క్షణం కూడా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి ఒక వన్ లైన్ నేను చెప్పే తీరాలి. సో ప్లీజ్ గివ్ మీ వన్ మూమెంట్ టైం. సో ఫస్ట్గా నాతో పాటు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న సుర్భికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ మెయిన్ మా ఇద్దరు లీడ్స్తో పాటు ప్యారలల్గా ఒక ఇంపార్టెంట్ లీడ్స్ ప్లే చేశారండి, అది అవసరాల్ శ్రీనివాస్ గారు. ఒక ఆయనే ఒక ఆల్రెడీ నోన్ యాక్టర్, హీరోగా చేశారు అండ్ ఈజ్ ఆల్సో డైరెక్టర్, బట్ వచ్చి మా సినిమాలో ఈ పాత్ర పోషించడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్, వెరీ గుడ్ జెస్చర్ ఫ్రమ్ హిస్ సైడ్ అండి. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను. అండ్ ఆయనకు ఆపోజిట్గా పేరు అయింది సీరత్ కపూర్ అండి. సో ఆమె కూడా హీరోయిన్గా చాలా సినిమాలు చేసినప్పటికీ ఇంత మంచి పాత్ర నేను వదులుకోవడానికి ఇష్టపడను, నేను ఎలాగైనా ప్లే చేస్తాను, ఇట్స్ ఓకే, లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అయినా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి షీ అగ్రీ టు ప్లే దిస్ క్యారెక్టర్. సో సీరత్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అండ్ మమ్మల్ని ఇంత చక్కగా చూపించి చాలా ఓపిక్గా సినిమా చెక్కి చేసి అన్నీ చేసింది మా డిఓపి శ్యామ్ కే నాయుడు గారు అండి. ఆయన చాలా సీనియర్ కెమెరామెన్, సో సినిమా చూసాక ఆయన కాంట్రిబ్యూషన్ మీకు అర్థమవుద్ది. అలాగే మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుంటారు టీజర్లో, చాలా బాగుండింది. అలాగే పాటలు కానీ మిగతా ఆయన ఇన్పుట్స్ కానీ సినిమాకి ఎలివేట్ చేస్తాయని ఆశిస్తున్నాను. అండ్ మా రైటర్ అబ్బూర్ రవి గారు, ఇది టీజరే కాబట్టి చాలా విషయాలు ఇంకా మేము చూపించలేదు. ఈ ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏంటి,
అసలు ఈ సినిమా ఎలాంటిది అని చెప్పడానికి మాత్రం టీజర్లు ఇంతే చూపించాం. సినిమాలో ఈ ప్యారలల్ లైఫ్ అనే హై కాన్సెప్ట్తో పాటు మన యూత్ కోరుకునే లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు ట్రైలర్లో చూస్తారు వచ్చే రోజుల్లో. అండ్ అబ్బురవి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. ఫస్ట్ టైం మీతో పనిచేయడం, ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ చాలా హెల్ప్ అయినాయి. రవి గారితో పాటు మా ఎడిటర్ చోట ప్రసాద్ గారు డీజేకి పనిచేశారు, నాతో పాటు ఇది ఫస్ట్ సినిమా ఆయన పనిచేయడం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మా సహ నిర్మాతలు సతీష్ వేగేశ్న గారు, రాజేష్ దండ గారు మాకు ప్రొటక్షన్, మాకు సినిమా తీస్తున్నప్పుడు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి మేము ఏం కావాలన్నా అది అరేంజ్ చేసి మా విజన్కి సహకరించి ఒక పెద్ద సినిమా తీగలిగేలా చేశారండి. సో వాళ్ళకు కూడా నేను ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో మై పిఆర్ టీమ్, మన ఎస్కేఎన్ అండ్ ఏలూరు సీను ఎప్పుడు మా సినిమాలకు వచ్చి ప్రమోట్ చేసి గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఇది కేవలం టీజర్ మాత్రమే, సినిమాలో చాలా ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఆనందంలో నచ్చిన విషయం ఏంటంటే మామూలుగా ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్ పట్టుకుని టోటల్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు చాలామంది, మిగతా కమర్షియల్ హంగులు ఏమీ బ్యాలెన్స్ చేయకుండా. లేదంటే మామూలు కమర్షియల్ కథలే తీస్తాం, ఏది కాంప్రమైజ్ కాకుండా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసాడు. అందరు చెప్పినట్టే మేము కష్టపడ్డాము, కొత్త రకం చిత్రం తీసాము, అందరూ ఇదే చెప్తుంటారు. కానీ ఇది మాత్రం నేను మాత్రం నిజంగా ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీ అందరికీ సినిమా నచ్చుద్దని. అండ్ డెఫినెట్గా తెలుగు సినిమాలో ఆయన అబ్బురవి గారు అన్నట్టు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో మంచి చిత్రాలు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.